Hi and Yandarki Namaste, Eroju video ఒక అద్భుతమైన సమాచారాన్ని అయితే మీకు అందించబోతున్నాను. అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త ఆసరా పెన్షన్లను ఆగస్టు నెల నుంచి మంజూరు చేస్తుంది. అయితే చాలా మంది కొత్త పెన్షన్దారులు తమ అకౌంట్లో పెన్షన్ అమౌంట్ క్రెడిట్ అవ్వట్లేదని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. అయితే దీనికి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. మీరు పెన్షన్కి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇచ్చిన అకౌంట్లో కాకుండా మీ యొక్క ఆధార్ నెంబర్కి చివరగా లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో మాత్రమే ఈ పెన్షన్ అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయండి. గత మే నెలలో పిఎం కిసాన్ అర్హులకు సంబంధించి సాయం కూడా సేమ్ ఇదే తరహాలో క్రెడిట్ చేయడం జరిగిందండి. అయితే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో మీరు చెక్ చేసుకుంటే అమౌంట్ అయితే ఉండటం లేదని చెబుతున్నారు. సో మీరు ఏం చేస్తారంటే మీకు చివరగా ఆధార్కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నెంబర్లో చెక్ చేసుకోండి, తప్పనిసరిగా మీ అమౌంట్ అయితే క్రెడిట్ అయి ఉందండి. మీ యొక్క ఆధార్ నెంబర్కి చివరగా లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటికి చివరగా ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో తెలుసుకోవాలంటే ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళాలండి. దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆధార్ నెంబర్కి సంబంధించి అంటే ఈ బ్యాంక్ అకౌంట్ లింకింగ్కి సంబంధించి మీ యొక్క ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ చివరిగా లింక్ అయి ఉందో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ నెంబర్కి అయితే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఆధార్ నెంబర్తో నాకు చివరిగా లింక్ అయిన బ్యాంక్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలాంటి డిస్ప్లే ఒకటి వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక కింద ఉన్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ సెక్యూరిటీ కోడ్ దగ్గర ఎంటర్ చేయండి. ఓకే, ఇలా ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. చేస్తే మీకు ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ ఫోన్కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్, చెక్ యువర్ మొబైల్ అని వచ్చింది కదా. సో ఇక్కడ నేను ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే, 925963. ఓకే, ఎంటర్ చేశాక సబ్మిట్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీకు ఆధార్ కార్డుకి చివరిగా ఏ బ్యాంక్ లింక్ అయిందో ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఆధార్ నెంబర్ చూపించింది, బ్యాంకింగ్ లింకింగ్ స్టేటస్, బ్యాంక్ లింకింగ్ డేటు, బ్యాంక్ చివరగా నాకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయితే నా యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంది. సో ఇప్పుడు నేను కనుక పెన్షన్దారుని అయితే నాకు అమౌంట్ నేను వేరే యూనియన్ బ్యాంకు లేకపోతే స్టేట్ బ్యాంకు ఏ అకౌంట్ ఇచ్చినా సరే నా పెన్షన్ అమౌంట్ అయితే ఇక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అలాగే మీరు కూడా చెక్ చేసుకుంటే మీకు చివరగా ఇక్కడ ఏ బ్యాంక్ అయితే చూపిస్తుందో ఆ బ్యాంకులో మాత్రమే మీ పెన్షన్ అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.